ప్రకాశం జిల్లా కొండేపిలోగల మాధవి శారీస్ రెడీమేడ్ షాప్ వద్ద 25,000 విలువ చేసే 10 పట్టు చీరలను 5 మహిళలు చోరీ చేసి పోలీసులకు పట్టుబడ్డారు. ఈ నెల 18వ తేదీన చీరాలకు చెందిన 5 మహిళలు కుటుంబ పోషణ కోసం చీరలు దొంగతనాలు చేస్తూ తక్కువ రేట్లకు అమ్ముకుంటున్నారని సింగరాయకొండ సిఐ శ్రీనివాస్ తెలిపారు. షాపులో సీసీ కెమెరాలు లేకపోవడంతో పక్కా ప్రణాళికలతో చీరలు దొంగతనం చేశారని తెలిపారు. కొండేపిలో దొంగతనం చేసిన చీరలను కే ఉప్పలపాడులో తక్కువ రేట్లకు అమ్ముతున్న సమయంలో చీరాలకు చెందిన 5 మహిళా దొంగలను అరెస్టు చేసినట్లు సిఐ తెలిపారు. 18/1/2021 మన కొండేపి పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మొత్తం 10 చీరలు, వాటి విలువ వచ్చేసి 25,000గా నిర్ధారించి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు మన కే ఉప్పలపాడు ఆ ప్రాంతంలో ఒక 5 మంది వ్యక్తులు అక్కడ చీరలు అమ్ముతున్నారని తెలుసుకొని ఎస్ఐ గారు ఇన్ఫర్మేషన్ మీద అక్కడికి వెళ్తే కే ఉప్పలపడితే 5 అక్కడ చీరలు అమ్ముతున్నట్టుగా తెలిసి వాళ్ళల్లో 9 చీరలు 5 వ్యక్తులు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా లేడీసే. వాళ్ళు ఫస్ట్ పేరు వచ్చేసి మొగల సంధ్య, గోదావరి కోటమ్మ, బాలికి చంద్రమ్మ, రాగాల కుమారి, మళ్ళీ ఏసమ్మ. వీళ్ళందరూ కూడా చీరాలకు సంబంధించిన వారు. వీళ్ళు ఈ విధంగానే షాపులకు వచ్చేసి చీరల దొంగతనం చేసేసి ఆ పరిసర ఏరియాలలో చీరలు అమ్ముకుంటా ఉంటారు వీళ్ళు. ఆ క్రమంలోనే ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారము ఎస్ఐ గారు అండ్ వాళ్ళ టీం వెళ్ళేసి వాళ్ళ 5 అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న చీరల్ని రికవర్ చేయడం జరిగింది. అప్పటికే వాళ్ళు 9 చీరలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఒక చీర అమ్మేశారు, అంటే ఒక చీర వచ్చేసి 2,000 రూపాయలకి అమ్మేశారు. 2,500 రూపాయలు దాన్ని 2,000 రూపాయలకి అమ్మేశారు. మొత్తం ఈ కేసులో 25,000 రూపాయలకు గాను 24,500 రూపాయలు దీనిలో రికవర్ చేయడం జరిగింది. ఈ ప్రప్రథమగా కట్టిన కేసు బాగానే ఈ కేసులో మన రికవర్ చేయడం జరిగింది. అందువల్ల మన ఎస్పీ సార్ కానీ, డిఎస్పీ సార్ కానీ, కొండేపి ఎస్ఐ గారిని, వాళ్ళ ఏఎస్ఐ హనుమంతరావు గారు అండ్ మన కోటేశ్వరరావు, శేఖర్, అలాగే రవి వీళ్ళందరినీ కూడా మన ఎస్పీ సారు, డిఎస్పీ సారు తొందరలోనే కేసులు పట్టుకున్నందుకు, రికవరీ చేసినందుకు అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా డిస్ప్లే చేయడం జరిగింది.